ఇన్నోసెంట్ గా ఆ పుణ్య దంపతులను చంపించారు ఎందుకు అనేది కూడా పబ్లిక్ అందరికీ కూడా తెలిసింది ఈ రోజు డేట్ లో వాళ్ళు ఇల్లీగల్ గా చేసిన మర్డర్ ఏదైతే ఉందో మేము కోర్టులను ఇప్పి లీగల్ గా చేసి చూపిస్తాం ఇదే మర్డర్ ఒక్కొక్క ఎమ్మెల్యే గాడు ఇదే రోడ్ల మీద ఉరుక్కు తుర్కుతూ పోవాలి కన్ను కూడా కన్నుకుంటే ఈ ఒక్కొక్క అడ్వకేట్లు పోతుంటారు వీళ్ళు ముందు పోతుంటారు ఈ రోజు డేట్ లో తెలంగాణ మొత్తం వచ్చిందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ అడ్వకేట్స్ ఓన్లీ అడ్వకేట్స్ ద్వారానే వచ్చింది కానీ ఈ రోజు డేట్ లో ఐదు ఏదో కూర్చొని నేను తీసుకొచ్చిన తెలంగాణ అంటే మీరు రాండిరా ఒక్కొక్కడు వచ్చి ఈ అడ్వకేట్లకి ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారో చూపించండి అదే అడ్వకేట్లు ఈ రోజు డేట్ అరే కోర్టు వేసుకునేంత వరకైనా మేము న్యాయం చేసేది ఒక్కసారి కోర్టు పిలమంటే ఈ లీగలా ఇల్లీగలా అనేది మీకు సాక్ష్యం దొరకడిగా మేము అట్లాంటిది మీరు ఎట్లయితే ఇల్లీగల్ పనులకు అన్నిటికి దందాలు నడుపుతున్నారో ఇదే ఇల్లీగల్ దందాలలో మిమ్మల్ని కూడా పూడ్చి పాదబెట్టే రోజు వస్తుంది రెడీగా ఉండండి అరే ఒక ట్విట్టర్ లో పట్టేలు చెప్పుకుంటారు రిటర్న్ చెప్పిస్తావురా ఆ రోజు మా పట్టేలు పట్టేకి మాకు అడ్వకేట్లకి మేమెంత పుణ్యాత్ములు రావాళ్ళు ఈ రోజు రేట్లో భార్యాభర్తలు ఇద్దరు కొన్ని వేల మంది అడ్వకేట్లకి దానం చేసిండ్రు కరోనా టైంలో కూడా ఇద్దరు ఎంత కష్టపడ్డారు అనేది అందరికి తెలుసు అట్లాంటి టైంలో కూడా వాళ్ళని కూడా పొట్టలు పెట్టుకున్నారా మీరు ఎందుకురా మీ పతుకులు ఏం తెలంగాణ అంటే బెదిరిస్తున్నారా మీరు రే ఎవ్వడికి భయపడేది లేదురా అందరికీ రెడీగా ఉన్నాం కూర్చుంటాం చంపడానికి మీకు కత్తులు సరిపోవు రెడీగా అండి మీరు ఏం ఒక్కొక్కటి పేర్లు మారుస్తారా మీరు పేర్లు మారుస్తారు తెలియదనుకుంటున్నారా ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇప్పటి నుంచి చూస్తారా మీరు అసలు జీవితాలు ఏదో ఇప్పటి నుంచి చూస్తారు ఉన్న ఒక్కొక్కడు వస్తాడు కదా కోట్లలోకి పట్టలిప్పి ఇప్పి దండి తన్ని కొడతాం